పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఆఖరికి నీ నీచ రాజకీయాల కోసం తన బాబాయ్ని కూడా అయినట్టు వివేకానంద రెడ్డి గారిని చంపించావు. నాటకాలు ఆడుతున్నావు మళ్ళా ఇప్పుడు. ఎంత రాజకీయాలకు దిగజారుతావంటే గతంలో వంగమీటి రంగాన్ని ఏ రకంగా హత్య చేశావో హరిరామ జోగ గారు చెప్పడం జరిగింది. దసరామయ్య ఒక మనవడిని ఒక విలేకరిని ఎన్కౌంటర్ విలేకరిని ఏ రకంగా చంపేవంటువంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇన్ని అరాచకాలు చేసినటువంటి నువ్వు ఈరోజు ఇతరులపైన మాట్లాడతావా? నీకు ధైర్యం ఉంటే సహకరించు. 100 రోజుల పాలనలో పరిపాలన చేయకపోయినా కనీసం సొంత బాబాయ్ కేసు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు కూడొచ్చిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే దాన్ని తెలుగుదేశం అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసుని ఫాస్ట్గా మూవ్మెంట్ చేశారు. దానికి ఉదాహరణ ఏంటంటే వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజు 12 గంటల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా ఛానల్లో వివేకానంద రెడ్డి గారికి ఆత్మహత్యగా చిత్రీకరించారు. చిత్రీకరించడమే కాకుండా ఆయన కట్లు కట్టి అతనికి హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండానే ఆర్టీఐ డాగ్ ఒక మనిషిని పెద్ద పెద్దగా నరికితే దాన్ని ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది? ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మేమే ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పిన తర్వాత బాడీని పోస్టుమార్టం తీసుకెళ్ళడం జరిగింది. సొంత బాబా హత్య కేసుని ఇంతవరకు మొబైల్ని ఛేదించకపోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు సామెత ఉందే, ఆ సామెత ప్రకారం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారు నాకు తెలిసి 3 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్యనే ఇంతవరకు ఒక రూపం తీసుకురాకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.